12 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జెనీలియా. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ అయితే ఏ మెగా అభిమాని కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఈ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో అయితే ముఖ్యంగా జెనీలియా అలాగే రామ్ చరణ్ నటించిన ఈ సినిమా భారీ హిట్ అవుతుంది అనుకున్నారు. సో నిజంగానే ఆ సినిమాలో పాటలు ఉంటాయి, ఒక్కొక్కటి అసలు మామూలుగా లేదా అరాచకం. సో ఇప్పటికీ ఆ పాటలు ట్రెండ్ సెట్టర్, ఆ వైబ్స్ అయితే వేరే లెవెల్. సో మంచి అద్భుతమైన ఆల్బమ్. అయితే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. తీరా సినిమా చూశాక వామ్మో, అసలు ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం జెనీలియా క్యారెక్టరైజేషనే. బొమ్మరిల్లు భాస్కర్ అసలు ఏం మారలేదు. సినిమా ఎలాంటిదైనా అందులో జెనీలియాని మాత్రం హాసినిగానే చూపించడానికి ఫిక్స్ అయిపోయాడు. మొత్తానికి ఆ సినిమా ఫ్లాప్కి కారణం ఆ క్యారెక్టర్ అనేది 100% తెలుస్తుంది. సో ఈ సినిమా మీద బోల్డ్ ఎక్స్పెక్టేషన్లు పెట్టి ఆస్ట్రేలియాలో కోట్లు కోట్లు పోశారు నాగబాబు. ఆ సినిమా వల్ల ఆయన చాలా నష్టపోయారు. అయితే ఇప్పుడు జెనీలియా గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, హైదరాబాద్లో ఒక ఫంక్షన్ కోసం వచ్చినటువంటి జెనీలియా రామ్ చరణ్ని కలిసిందట. సో దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈ విధంగా కలవడం చూసి ఆమె చాలా షాక్ అయింది. సో ఆ పెళ్లిలో మరి ఎంతో చక్కగా రామ్ చరణ్ని చూసి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత అందరూ ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాగో ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కాబట్టి పండగ చేసుకుందామంటూ మొత్తానికి రామ్ చరణ్ తన ఇంటికి ఆహ్వానించారు. అలా ఉపాసన, అలాగే చరణ్ ఇంకా జెనీలియా అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి అది ఫ్రెండ్షిప్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టీం.